हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। गुड आफ्टरनून फ्रेंड्स। ई रोजु ई वीडियोलो केंद्र प्रभुत्व संस्थलो नॉन टीचिंग पोस्टल भर्तील गुरिंचि नोटिफिकेशन विडुदलैंदि। फ्रेंड्स, ई पोस्टलकि मेल कैंडिडेट्स फीमेल कैंडिडेट्स इद्दरु अप्लाई चेसुकोवच्चु। आंध्रप्रदेश वाळ्ळु तेलंगाण वाळ्ळु इद्दरु अप्लाई चेसुकोवच्चु। क्वालिफिकेशन वच्चेसि इंटर डिग्री चदिवन वाळ्ळु ई जॉब्स कैते एलिजिबल। सेलेक्ट अयिन कैंडिडेट्स कि पोस्टिंग मन राष्ट्रंलोने उंटुंदि। सेलेक्ट अयिन कैंडिडेट्स कि నెలకి 35,000కు పైగా జీతం అనేది రావడం జరుగుతుంది। ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి। ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NIPER వాళ్ళు హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది। ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, online applications are invited from eligible and suitable indian nationals for direct recruitment of non faculty posts and cheppi ichar friends। idi non faculty posts ki maatrame already application process start ayindi। 5th november 2020 nunchi online lo application submit cheyachu। last date apply cheyadaniki 4th november 2020। post la details chuste friends manaki 16 types of posts unnai అండ్ క్లియర్గా పక్కన వాటి ఏజ్ లిమిట్స్ కూడా మెన్షన్ చేశారు మనకి। అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్లో పోస్టులు చూస్తే మనము అసిస్టెంట్ గ్రేడ్ 2 మనకి టోటల్ 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్। ఏజ్ లిమిట్ కూడా 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్. డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఏ డిసిప్లైన్లో డిగ్రీ చేసినా సరే ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రాఫ్టింగ్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్। ఇది డిజైరబుల్, మ్యాండేటరీ అయితే కాదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు। మనకి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, ప్రతి గవర్నమెంట్ జాబ్కి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది। ఈ 2 ఇయర్స్ తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు మనకి। నెక్స్ట్ జాబ్ చూస్తే ఫ్రెండ్స్, పోస్ట్ కోడ్ NT014 అని చెప్పి ఇచ్చారు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ కూడా మనకి 2 పోస్టులు ఉన్నాయి, ఏజ్ లిమిట్ మాత్రం 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు విత్ సైన్స్ సబ్జెక్ట్, అంటే ఇంటర్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. డెజైరబుల్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని ఇచ్చారు, సో అందరికీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి కూడా ప్రొపేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ ఫ్రెండ్స్, 2 ఇయర్స్ తర్వాత మన జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు. అండ్ ఎవరైతే ఒకదానికంటే ఎక్కువ పోస్టులు అయితే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అది సపరేట్గా అప్లై చేసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ద పర్సన్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ మస్ట్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్లో పాయింట్ నెంబర్ 6 చూడాలి. అండ్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఫ్రెండ్స్. మనము పే లెవెల్ 9 లోపు ఉన్న వాళ్ళవి అప్లై చేస్తున్నాం పోస్టులు, సో వాటికి అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి, www.niperhyd.ac.in అని చెప్పి. సో ఇందులో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి, ఐ మీన్ టు సే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. అండ్ దాని తర్వాత వాళ్ళు ఫర్దర్గా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూ ఈమెయిల్ త్రూ మనకి కన్ఫర్మేషన్ అనేది చేస్తారు వెదర్ మనం సెలెక్టెడా కాదా అని చెప్పి. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎలిజిబుల్లో అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్.